హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటు విద్యా వినోదం చివరిలో గుర్తుంటుందో లేదో అని ముందే చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం వినబోయేటువంటి కథ ఆపదలో ధైర్యం ఇది తెనాలి రామకృష్ణకు సంబంధించినటువంటి ఒక మంచి కథ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటువంటి అష్టదిగ్గజ కవుల్లో ముఖ్యమైన వ్యక్తి ఈ తెనాలి రామకృష్ణ గారు తెనాలి రామకృష్ణ తన చేతులతో మాటలతో కవిత్వంతో రాజ్యసభను ఎప్పుడూ ఆనందంతో నింపేవాడు రాయలవారికి తనంటే చాలా ఇష్టం అనుకోకుండా ఒకసారి తెనాలి రామకృష్ణ కవికి ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది రాయలవారు ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అది తెలియనటువంటి రామకృష్ణ కవి అనుమతి లేకుండా ఆ మందిరంలోకి వెళ్తాడు అప్పుడు రాజుగారికి బాగా కోపం వస్తుంది నా అనుమతి లేకుండా ఎందుకు వచ్చావు అని అతన్ని ప్రశ్నిస్తాడు ఈ తప్పుకు నీకు తప్పకుండా శిక్ష వేయాలి అని బటునను పిలిచి ఇతన్ని నదీ తీరానికి తీసుకువెళ్ళండి అక్కడున్న ఇసుకలో గొయ్యి తీసి తలమాత్రం పైకి కనబడేలా ఇతన్ని పాతి పెట్టండి అని చెప్తాడు రాయలవారి కోపానికి సైనికులకు ఏం చేయాలో అర్థం కాదు అలాగే చూస్తూ ఉండిపోతారు అయినా ఆగకుండా రాయలవారు ఒక రాత్రి అంతా అక్కడే ఉంచండి ఉదయమే వెళ్ళి ఇంకా బ్రతికుంటే ఇతని తనలను ఏనుగు పాదలతో తొక్కించి చంపించండి అని భటులతో చెప్తాడు రామకృష్ణ కవికి ఏం చేయాలో తోచలేదు ఆ సైనికులతో బిక్కుబిక్కుమంటూ బందీగా వెళ్ళిపోయాడు భటులకు కవి అంటే చాలా ఇష్టం కవి మీద జాలి కలిగింది కానీ ఏం చేస్తారు పాపం రాజుగారి ఆజ్ఞను కాదనలేకపోయారు రాజుగారు చెప్పినట్టే కవిని ఇసుకలో గొయ్యి తీసి తల మాత్రం పైకి కనిపించేలా ఆ గోతిని పూడ్చి వచ్చేశారు ఇక అతడు తనకి చావు తప్పదు అనుకున్నాడు రాత్రి మొత్తం నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉన్నాడు తెల్లవారింది రాజభటులు తీసుకొచ్చేటువంటి ఏనుగు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకోకుండా ఒక చాకలివాడు బట్టల మూట భుజాన వేసుకొని అటు వస్తూ కనిపిస్తాడు అతడికి కొంచెం గూని కూడా ఉంటుంది అతడు రామకృష్ణ కవి దగ్గరికి వచ్చి ఏంటండి ఇలా అంతా ఇసుకలో కూరుకుపోయి ఉన్నారు అని అడుగుతాడు అందుకు కవి కొంచెం సేపు ఆలోచించి ఏమీ లేదండి నాకు ఈ మధ్య కాస్త కొంచెం గూని వచ్చింది మంచి వైద్యుడి దగ్గర చూపిస్తే శరీరం అంతా ఇలా ఇసుకలో కప్పివేసుకుని ఒక రాత్రి మొత్తం నిలబడండి ఉదయా ఉదయానికల్లా గూని మాయమవుతుంది అని చెప్పాడు అందుకే ఇలా ఉన్నాను అన్నాడు అది విని ఆ చాకలివాడు కూడా మీకు పుణ్యం ఉంటుంది నాకు కూడా కాస్త ఆ వైద్యం చేయించండి అని కవిని అడుగుతాడు ముందు నన్ను బయటకు తీయి అని కవి ఆ చాకలివాణి సహాయంతో బయటపడతాడు నిటార్గా నిలబడి అమ్మయ్యా నా గూని మాయమైంది అంటాడు ఆ చాకల్వాని కోరిక మేరకు అతనిని గోతిలో పాతి ఇంటికి వెళ్ళిపోతాడు నదిలో శుభ్రంగా స్నానం కూడా చేసి మరీ వెళ్తాడు కొంతసేపటికి రాజభటులు ఏనుగును తీసుకొని వస్తారు తెనాలి రామకృష్ణ కవి ఉండవలసిన స్థానంలో వేరే వ్యక్తి ఉండడంతో వారందరూ ఆశ్చర్యానికి గురవుతారు అతన్ని వెంటనే బయటకు తీసి రాయల వారి వద్దకు తీసుకొని వెళ్తారు అతడు రాయలవారికి జరిగిందంతా చెప్తాడు అది విని రాయల వారు చాలా నవ్వుకొని తెనాలి రామకృష్ణ కవి యొక్క ఉపాయానికి అందరి ముందు సత్కరిస్తాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆపద సమయంలో ధైర్యం కలవారికి ఎటువంటి ప్రమాదం జరగదు అందుకే ఎలాంటి ఆపదలోనైనా చాలా ధైర్యంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్